హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీనాథ్. ఈ రోజుల్లో మనిషి ఎలాంటి బిజీ లైఫ్ గడుపుతున్నాడో అందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకు మనిషి ఎంత ఒత్తిడికి లోనవుతున్నాడో, ఎలాంటి టెన్షన్ అనుభవిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత బిజీగా ఉండే మనకి మన జీవితం ఏంటి? మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రేపు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనే కోరిక, కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి అవి తెలుసుకోవాలంటే జ్యోతిష్య పండితులు రాసిన జాతక పుస్తకాలు చదువుకుంటే కొంతవరకు మనసుకు ఊరట కలగటం ఖాయం. అయితే మీరు ఉండే ఈ బిజీ లైఫ్లో షాప్కి వెళ్ళి పుస్తకాలు కొని చదువుకోవడం జరిగే పనేనా చెప్పండి? అందుకోసమే మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం. శ్రీ 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 ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంత గారి 2019 రాశి ఫలాల పుస్తకంలోని విషయాలను స్వయంగా చదువుతూ వీడియో రూపంలో చేసి మీకు అందజేస్తున్నాం. ఎందుకంటే పనిలో కాస్త విరామం దొరికినా మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకోవడం అందరికీ అలవాటే. అందుకే మీ ఖాళీ సమయంలో మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో మీకు టైం ఉన్నప్పుడు ఈ వీడియోలు చూసి సిద్ధాంత గారు చెప్పిన విషయాలను తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ జాతక విషయాల్లో ముందుగా శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంత గారు రాసిన జాతక పుస్తకంలో విషయాలు మాత్రమే మీకు మరలా నేను చదువుతూ తెలియజేస్తున్నాను. ఇందులో మా సొంతంగా చెప్పిన విషయాలు ఏమీ లేవు, దయచేసి గమనించగలరు. మేము చేసే ఈ ప్రయత్నం ఎవరిని కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఇందులో విషయాలు ఈ జాతకంలో ఈ సంవత్సరంలో అంటే 2019 మనిషి యొక్క జాతకం ఎవరిదైతే ఉన్నాయో జాతకాలు, అందులో ఒక సంవత్సరంలో ఒక నెలలో ఆ నెలలో వచ్చే వారంలో ఏ విధంగా అయితే మనకు రాసి చూపించారో అవే మీకు తెలియజేయటం జరుగుతుంది. ఇక ముందుగా మనం 2019 జాతక ఫలాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ జాతక ఫలాలు వచ్చేసి మనకు ముందుగా అంటే కుంభరాశి వారికి 2019 మార్చి నెలలో 3వ వారంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 2019 ఈ కుంభరాశి వారికి అంటే ఈ సంవత్సర కాలంలో 2019 సంవత్సర కాలంలో ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చేసి 2, పూజ్యత 5, అవమానం 4. జాగ్రత్తగా గమనించండి, ఆదాయం 5, వ్యయం 2, పూజ్యత 5, అవమానం 4. ఇక కుంభరాశి వారికి మార్చి 3వ వారంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్చి 3వ వారంలో ముందుగా మధ్యవర్తి ద్వారా శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు. చూసారా, మంచి శుభకార్య ఏదైతే మనం శుభకార్య ప్రయత్నాల్లో చేస్తున్నామో ఒక మధ్యవర్తి ద్వారా మాత్రమే ముందడుగు వేయటం జరుగుతుంది. ఇది ముందుగా మీరు గమనించి ఈ కుంభరాశి వారు మార్చి నెలలో మధ్యవర్తి ద్వారా మనం ముందడుగు వేయటం వల్ల అది ప్రయత్నాలు మనకి వర్తిస్తాయన్నమాట. అదేవిధంగా వృత్తిపరంగా కనబరిచే ఓర్పు మంచి ఫలితాలను ఇస్తుంది. మనం ఏదైతే వృత్తిపరంగా ఓర్పును మనం కలిగి ఉన్నామో అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇక ఆరోగ్యం వచ్చేసి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అలాగే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని కాకుండా సాధారణ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట నీళ్ళలో కలిపి దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్ళను తులసి కోటలో కానీ చెట్లకు కానీ ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చును. ఇలా ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో 2 చెంచాల ఐశ్వర్య నాగిని పొడిని వేసుకుని స్నానం చేయాలి. తల స్నానం మాత్రం ఈ రాశి వారు ఈ 3వ వారంలో అంటే కుంభరాశి వారు 3వ వారంలో తలస్నానం అనేది చేయకూడదు. చూసారుగా, ఈ ఐశ్వర్య నాగిని అనేది పొడిగా ఉంటుంది. ఇది కూడా మనకి పూజా సామాగ్రి షాపులలో తప్పనిసరిగా దొరుకుతుంది. దీన్ని మనం 3 చెంచాల పొడిని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకుని దానిపై మూత ఉంచాలి. ఇది ఉదయాన్నే ఈ నీళ్ళను మనకి తులసి కోట ఇంటి ముందు ఉన్నట్లయితే ఆ తులసి కోటకు కానీ లేదంటే ఏదైనా చెట్లకు కానీ అదే కాకుండా ఎవరు మానవులు సంచరించిన ప్రదేశాల్లో అంటే నడవని ప్రదేశాలలో కానీ పోయాలి. ఈ విధంగా పోయటం వల్ల మనకి ఐశ్వర్య ప్రాప్తి అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ 2 చెంచాలు ప్రతిరోజు స్నానం చేసి నీళ్ళలో 2 చెంచాల ఈ ఐశ్వర్య నాగిని పొడిని కూడా వేసి మనం స్నానం చేయట్లయితే అనుకోని మార్పులు మన జీవితంలో జరుగుతాయి. మీరు కూడా తప్పనిసరిగా చేయండి. తల స్నానం మాత్రం ఈ వారంలో ఈ రాశి వారు చేయకూడదు. కుంభరాశి వారు 3వ వారంలో
మార్చి 3వ వారంలో కుంభరాశి వారు తలస్నానం అనేది చేయకూడదు. చూసారుగా ఈ కుంభరాశి వారికి మార్చి 3వ వారం కూడా చాలా బాగుంది. ఇక 4వ వారం ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.